వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణ కమిటీ అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సమాజంలో అందరూ సమానంగా సమాన హక్కులు కలిగి ఉండాలనే ఉద్దేశంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జగ్గంపేట ఎస్ఐఎస్ లక్ష్మీకాంతం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాస్, జగ్గంపేట ఎంఆర్ఓ వైఎస్ సరస్వతి, జగ్గంపేట వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణ, జగ్గంపేట ఎస్ఐఎస్ లక్ష్మీకాంతం, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండేషన్ చైర్మన్ తూము రామచంద్ర నాయుడు, వైస్ చైర్మన్ ఎం మురళి, ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ టి ప్రకాశ్రావు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పి రాంబాబు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జి సత్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వాలికాన్, జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం వీర రాఘవ, జగ్గంపేట మండల ప్రెసిడెంట్ వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. దాదాపు స్వాతంత్రం చెప్పినప్పుడు అప్పుడైతే ఇక్కడ చదివాను 2% 3% చేతుల్లోనే పవర్ ఉండేది. రిమైనింగ్ 98 to 97 to 98 అన్నగారిన వ్యక్తులు కుటుంబాలు వాళ్ళే ఉండేవారు. ఈ 3% పాలించడం అధికారం చలాయించడం చేసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 1948 ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా ఈ డిసెంబర్ 10 అనౌన్స్ చేయడం జరిగింది. అదే మా ప్రౌడర్ చెప్పాడు సార్ గతం. అలాగే మా హ్యూమనైజ్ కమిషన్ అయితే 93 వచ్చింది. ఈ కళా కమిషన్ ఏంటయ్యా అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అండి. గుంటూరు మెడికల్ కాలేజ్ కాపురం అక్కడ నిలిచాను. అక్కడ తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను బయట వేరే ఎక్కడికైనా వెళ్తే నాకు 2 లక్షలు 3 లక్షలు జీతం ఇస్తారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన పూర్ పీపుల్స్ ఎంతో మమ్మల్ని సర్వీస్ అందించాలా అన్న ఉద్దేశం మీద ఎంబీబీఎస్లో ఉన్నప్పుడే యూ కప్పల్ పిఎస్సీలో చేసినప్పుడు అంటే ఈ దీనికి దానికి లింక్ ఎందుకు చెప్తున్నానంటే, మానవతా దృక్పథం ఫస్ట్ ఉండాలి అందరిలో. ఫస్ట్ పాయింట్ కావాల్సింది మానవతా దృక్పథం. ఎదట మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి ఫస్ట్. అతను చిన్నకాడరా, తక్కువ పని చేస్తున్నాడా, లేకపోతే అతను లేనివాడా అన్నది కాదు, సమానత్వం ఉండాలి. సమానత్వం గురించే ఇప్పుడు ఎన్హెచ్ఆర్పి అన్న ఫారం అనేది పోరాడుతుంది. సమానత్వం అనేది ఉండాలంటే మనం మనుషుల కింద గుర్తించాలి. ఆ గుర్తించి ఎదటంటే గౌరవించడం నేర్చుకోవాలి. నీకంటే తక్కువ కేడరా ఉంటాడు, నీకంటే చిన్న ఉద్యోగం అవ్వచ్చు. ఒక మనిషిగా గుర్తించాలి ఫస్ట్. ఒక మనిషిగా గుర్తించి అతనికి గౌరవంగా చూడండి, మీరు అతనిలో ఎంత విలువ అని పొందగలుగుతారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు భయపడతారు. ఇప్పుడు మాత్రం కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మేము వారికి కౌన్సిలింగ్ ఇస్తామండి. రాగానికి కేసు కట్టట్లేదు. చాలా మంది మా దగ్గరికి వచ్చి, మేడం గారు ఈరోజు మీ దగ్గరికి వచ్చాం కదా, మాకు ఎఫ్ఐఆర్ ఎందుకు వెళ్ళేది అని అడుగుతారు. గైడ్లైన్స్ ఉంది అని కూడా అన్నా కూడా వాళ్ళు నమ్మరు. మేము చెప్తూనే ఉంటాం గైడ్లైన్స్ ఉన్నాయని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, ఒక 4-5 కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే మేము కేసు కడతాము అంటే అటువంటి ఇటువాళ్ళు, లేదంటే మా అమ్మాయిని చాలా హెరాస్మెంట్ చేస్తారు, మీరు కేసు కట్టాలి అని చెప్పి. అట్లాగా నేను ఒక 3-4 పోలీస్ స్టేషన్లో చేసిన అప్పుడు నేను చెప్తున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కేసు ఇట్లానే ప్రెజర్ చేస్తే తల్లిదండ్రులు వచ్చి, లేదంటే ఈ లోన్ ఎలాగైనా వాళ్ళు తీసుకొచ్చి మీరు మీ పక్కటంలో కూర్చోబెట్టాలి, మీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి, అప్పుడైనా వాడు మారితే గత బాగుంటుంది, కేసు కట్టాలి, ఎలాగైనా మా అమ్మాయికి అన్యాయం జరిగింది, ఎలాగ న్యాయం చేయాలి అని. అట్లాగా నేను కేసు కట్టేదాన్ని. కేసు కట్టిన తర్వాత ఆ అబ్బాయి ఏమైందంటే, నన్ను పోలీస్ స్టేషన్ వరకు ఇస్తుంది ఆ అమ్మాయి, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టదా అని చెప్పి, తర్వాత కేసు కట్టిన తర్వాత బెయిల్ఫుల్ కేసు కాబట్టి బెయిల్ తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు వాళ్ళ అక్కలకు అర్థం స్టార్ట్ అయ్యారు.